த லார்ட்ஸ் த்ரோன் ஃபேமிலி ப்ரேயர் ஹவுஸ் அனுதினம் ஜீவாஹாரம் அம்சம் 8 దయ్యాలు దేవుడు ఏమయ్యున్నాడో మనిషి నుండి ఆయన ఏమి కోరుకుంటున్నాడో మనం గడిచిన కొన్ని రోజుల నుండి నేర్చుకుంటూ వస్తున్నాం. ఆయన పరిశుద్ధుడని, ఆయనకు కలిగి ఉన్న పరిశుద్ధతను మనము కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నట్టుగా తెలుసుకున్నాం. మనకు సంక్రమించిన పాపాల నుండి, మనం చేసిన చేస్తున్న పాపాల నుండి మనంతటకు మనము బయటపడలేము గాని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ రక్తంలో కడగబడటం ద్వారా ప్రతి పాపం నుండి విమోచింపబడి పరిశుద్ధులముగా మార్చబడతామని వాక్యానుసారంగా వివరముగా నేర్చుకున్నాం. క్రీస్తు వారిని అంగీకరించిన వారందరూ కూడా తమ పాపాలను ఆయన రక్తంలో కడిగి వేసుకొని పరిశుద్ధులుగా మార్చబడ్డారు అనడంలో ఎలాంటి సందేహము లేదు. అయితే పరిశుద్ధులుగా మార్చబడిన వారందరూ కూడా తమ తర్వాత జీవితమును ఎలా జీవించాలి? క్రీస్తు వారిని అంగీకరించడం ద్వారా పాపాలన్నీ కడిగివేయబడ్డాయి కదా, ఇక ఎవరి ఇష్టానుసారంగా వారు జీవించవచ్చా అనే ప్రశ్న చాలామందికి వస్తుంది. ఇలా అనుకునే తర్వాత ఏం జరుగుతుందో తెలియక చాలామంది తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అలాంటి వారి జీవితంలో ఏమి జరుగుతుందో చాలా స్పష్టముగా మత్తయి సువార్త 12:43-45 వ్రాయబడి ఉంది. ఈ వచనాలను మీరు ఖచ్చితంగా ధ్యానించండి. ఇప్పుడు మనం అందులోని భావంను గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు వారిని అంగీకరించిన ఒక వ్యక్తి తన జీవితంలో సంక్రమించిన పాపాల నుండి, అలాగే తాను వ్యక్తిగతంగా చేసిన పాపాల నుండి తన హృదయాన్ని కడిగి వేసుకొని పరిశుద్ధపరచబడి ఉన్నాడు. క్రీస్తు వారిని అంగీకరించడం ద్వారా అప్పటిదాకా తన పాపాలన్నింటికీ కారణమైన ఒక అపవిత్రాత్మ తనను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అందుకే తన హృదయం ఇప్పుడు ఊడ్చి చక్కగా అమర్చబడి ఉంది. ఆ వ్యక్తి ఆత్మీయంగా జీవించడం మొదలుపెట్టాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ అపవిత్రాత్మ తన సొంత ఇంటిలా ఆ వ్యక్తి హృదయాన్ని చేసుకొని ఎన్నో సంవత్సరాల నుండి నివాసం ఉండింది. కాబట్టి తనకు బయట విశ్రాంతి దొరకకపోవడం వలన తిరిగి తన ఇంటికి రావడానికి ప్రయత్నం చేసింది. ఆ వ్యక్తి హృదయంలోకి వచ్చి చూసిన ఆ అపవిత్రాత్మ ఆశ్చర్యపోయింది. ఎందుకంటే తాను ఆ వ్యక్తి హృదయంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి హృదయాన్ని ఎంత అపవిత్రంగా ఉంచిందో, లోకాశలతో ఎంతలా ఆ వ్యక్తిని మలినమైన ఆశలతో నింపిందో అవన్నీ ఇప్పుడు లేవు. ఆ వ్యక్తి హృదయం చక్కగా అమర్చబడి పరిశుద్ధముగా ఉంది. అయితే తాను చక్కగా ఆ వ్యక్తిని అపవిత్రపరుస్తూ ఆ వ్యక్తి హృదయంలో కాపురమున్నప్పుడు ఒకరోజు సడన్ గా తన్ను బయటకు పంపించిన యేసుక్రీస్తు వారి రక్తము గాని, యేసుక్రీస్తు వారు గాని, దేవుని వాక్యము గాని ఆ వ్యక్తి హృదయంలో లేకపోవడాన్ని గమనించి చాలా ఆశ్చర్యపోయింది ఆ పవిత్రాత్మ. తన సొంత ఇంటినంతా ఒకసారి చూసుకుంది. ఎవరూ లేరని నిర్ధారించుకొని ఊడ్చి అమర్చి ఉండిన తన ఇంటిని పాడి చేయడం, అపవిత్రపరచడం ఎంతోసేపు పట్టదులే అనుకున్న అపవిత్రాత్మ వెళ్ళి తనకంటే చెడ్డవైన, అపవిత్రమైన ఏ విధము చేతనైనను ఆ వ్యక్తి జీవితము తిరిగి పరిశుద్ధపరచబడకుండా నాశనం చేయగల శక్తి ఉన్న 7 దయ్యాలను వెంటబెట్టుకొని వచ్చి ఆ వ్యక్తి హృదయంలో కాపురమున్నాయి. ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితం ఏమైపోతుందో ఎవరైనా ఊహించగలరా? సత్యమును గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? అందుకనే ఆ వ్యక్తి యొక్క కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అని వ్రాయబడి ఉంది. అంటే తిరిగి ఆ వ్యక్తి పాపంలో పడిపోయినట్లుగా క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడిన ఆ వ్యక్తి పరిశుద్ధత కోల్పోయి అపవిత్రునిగా మారినట్లేగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? నిజమే, క్రీస్తు వారిని అంగీకరించడం అన్నది మన పాపాలన్నీ క్షమించబడి పరిశుద్ధులంగా మార్చబడడం అన్నది ఒకసారి జరిగే ప్రక్రియనే. కానీ పరిశుద్ధపరచబడిన మనం ఆ పరిశుద్ధతను జీవిత కాలం వరకు కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే జీవితకాలం అంతా పరిశుద్ధులుగా జీవించిన వారు మాత్రమే మరణించిన తర్వాత కూడా నిత్యత్వమును పరిశుద్ధుడైన దేవునితో జీవించగలరు. అంతేగాని క్రీస్తు వారిని అంగీకరించాను కదా, నా పాపాలన్నీ కడిగివేయబడ్డాయి కదా అని ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లయితే, క్రీస్తు వారు ఆయన వాక్యము మన హృదయంలో లేనట్లయితే మనకు తెలియకుండా జరిగే పనేమిటో తెలుసా? మన హృదయంలో 8 అపవిత్రాత్మలు వచ్చి చేరాయని అర్థం. అంటే ఇక మన కడపటి జీవితం తర్వాత జీవించే జీవితం అంతా కూడా
అపవిత్రముగా పాపాలతో నింపబడి ఉంటుంది. క్రీస్తు వారన్న విశ్వాస జీవితమన్న వెలివిచ్చే వారముగా ఉండము. దేవునికి దూరంగా జీవిస్తాం. మన కడపటి స్థితి బహు చెడ్డదిగా మారిపోతుంది. ఇవి వాక్యంలో వ్రాయబడిన విషయాలే అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనల్ని సృష్టించిన తండ్రి అయిన దేవుడు, మనల్ని రక్షించిన రక్షకుడైన క్రీస్తువారు, మనల్ని ఆత్మీయతలో నడిపిస్తున్న పరిశుద్ధాత్ముడు అందరూ కూడా పరిశుద్ధులు పవిత్రులు అయినప్పుడు మనమెలా అపరిశుద్ధులముగా అపవిత్రులముగా జీవిస్తాం? ఒకసారి ఆలోచించండి. ఒకసారి రక్షించబడిన తర్వాత జీవిత కాలమంతా పరిశుద్ధులముగా జీవించాలనే విషయాన్ని గ్రహించి లోకానికి, లోకంలోని అపవిత్రాత్మలకు చోటివ్వకుండా దేవుని మహిమార్థమై పరిశుద్ధతను కాపాడుకుందాం. పరిశుద్ధులుగానే జీవిత కాలమంతా జీవిద్దాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.